చదివింపుల్లో జరగబోతుంది గేమ్ సెగ్మెంట్ అండ్ గేమ్ వచ్చి చాలా సింపుల్ నా వెనకాల ఉన్న ఎల్ఈడి లో 1 టు 20 వరకు నంబర్స్ డిస్ప్లే అయితే ఆ నంబర్ లో మీరు ఒక నంబర్ చూస్ చేసుకోవచ్చు ఆ నంబర్ వెనకాల ఏ టాస్క్ ఉంటుందో అది మీరు చేసి చూపించాలి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు రమేష్ గారు మీదే ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ మీరే ఆడాలి అండ్ అందరికన్నా ఎక్కువ చదివింపులు మీరే తెచ్చుకోవాలి ప్లే చేయండి నంబర్ చూస్ చేసుకోండి 2 ఓపెన్ 2 ప్లీజ్ కాస్కో రాజా మీరు నంబర్ 2 చూస్ చేసుకున్నారు అండ్ దాని వెనకాల వచ్చిన టాస్క్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే మీరు 1 మినిట్ వరకు హక్ చేసుకోవచ్చు దేని తప్ప నాకు నిజంగా కంఫర్టబుల్ అంటే మా జ్యోతి గారే ఎంత గేమ్ అయితే మాత్రం మా ఆవిడ నీ కంఫర్టబుల్ అంటే ఏం ఆడుతున్నావు నువ్వు 100 సార్లు గుర్తు చేస్తున్నా మీ ఆవిడను హక్ చేసుకుంటా మా ఆవిడ చూడు అసలు వద్దని కూడా చెప్పదు ఈ రోజు మంగళవారం కాదు మంగళవారం కి హక్కి ఏం సంబంధం అండి ఒక నిమిషం అయిపోయిందిరా 1 మినిట్ అయిపోయింది నువ్వు ఛాన్స్ యూజ్ చేసుకోలేదు వెళ్ళి కూర్చోబో నువ్వు మిస్ అయిన ఆ ఛాన్స్ ని నా తరపు నుంచి వినియోగించుకో ఒక నిమిషం కాదు ఈ 2 గంటలు నువ్వే హక్ చేసుకుంటా 100 నిమిషాలు 100 సార్లు కంటెంట్ లోకి వెళ్ళినా అది అవ్వదు గానీ నీ హక్ అయిపోయింది 1 మినిట్ పైనే ఇచ్చా ఛాన్స్ కొట్టావుగా లక్కీ నంబర్ 7 ఇదొక్కటి చాలా సీరియస్ గా తీసుకో ఎందుకంటే నరేష్ గారు నాకు చెవులో చెప్తానే ఉన్నాడు అన్న నేను ఎన్ని ఎపిసోడ్లు చేసి ఉంటాను ఎందుకంటే పాప అందులో ఆయన కూడా తప్పలేదు ఆయనకి వచ్చేది 3000 నాకు ఏమి ఇస్తాలే అన్న నరేష్ రా చెప్పు నంబర్ 6 ఎవర తీరిని అలాగే దేవత అయ్యుండి ఆవిడకి నేను వార్నింగ్ ఇచ్చే అదే కదా టాస్క్ నరేష్ మిమ్మల్ని ఎన్నిసార్లు గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పాను చాలా సార్లు అబద్ధం ఆడారు మేడం మీరు అలా అయితే ఆ అబద్ధం ఎక్కువ నీతోనే ఆడాను రా కమాన్ కమాన్ ఏదో చెప్తున్నావు ఏంటి ఇంద్రజ గారు ఏది ఏది మీరు ఎక్కడ ఉండండి మీరు వస్తే భయపడతారు అనుకుంటున్నారా నేను టాస్క్ చేస్తున్నా అవునా ఇది టాస్క్ కాదు చెప్పరా అలా మీరు మీకు వస్తే ఏం చెప్తావు మేము నువ్వు చేసిన పనికి ఆవిడిచ్చిన షూస్ తిరిగిచ్చారు నువ్వు అదేదో వార్నింగ్ ఇస్తానన్నావు మీరు చాలా తప్పు చేస్తున్నారు అవునా ఈ బుగ్గ పట్టుకోవచ్చు కదండి ఒరే ఇంద్రజ గారికి వార్నింగ్ అన్నా గారా ఇంద్రజ గారు నీకు వార్నింగ్ ఇవ్వాలన్నారు అవ్వట్లేదు ఎందుకు మరి ఎప్పటికైనా ఒప్పుకో నా వల్ల ఏది అవ్వదని అవ్వతే అవ్వతే ఏ అవ్వదని చెప్పు ఆయన నీ పరువు తీస్తున్నారు కదా మరి ఆయన చెప్పింది చేస్తున్నావు ఏంటి నువ్వు అవ్వదు అవ్వదా ఐశ్వర్య అవ్వదంటే గొదిలి అది కాదురా అరే నరేష్ వార్నింగ్ ఇవ్వడానికి భయపడతావు నేను చాలా సార్లు చూస్తున్నాను చాలా ఎక్కువ చేస్తున్నావు రా నరేష్ నువ్వు నూకరాజు మీ అమ్మ నేను ఇంత మాటలు అంటుంటే నువ్వు నోరు మూసుకొని పడున్నావు వాడు నా తమ్ముడు అవునా ఇంకా నన్ను అమ్మ అని పిలిచావనుకో నాలుగు కోసేస్తా నాకు అసలు అమ్మొద్దు నాన్న కావాలి నాకు అయినా ఎన్ని రోజులు మీ అమ్మ అమ్మ వెనకెళ్ళు వెనకెళ్ళు అమ్మా మేము సైలెంట్ గా ఉన్నాం కదా అని వైలెంట్ గా అయిపోతావా ఏంటి ఇప్పుడు నిజంగా సీరియస్ గా వైలెంట్ గా అయిపోతావు అవునా నాకు చూడాలని ఉందిరా వైలెంట్ గా అవరా అమ్మా అవట్లేదు అమ్మ నరేష్ రే వద్దులేరా వచ్చే అయిపోయిందా నరేష్ టాస్క్ క్యాన్సిల్ ఆ క్యాన్సిల్ ఇడు రాఘవ్ గారు రండి రాఘవ్ గారు నంబర్ ఇంకా ఆలోచించడం లేవు 13 ఒకసారి ఆలోచిస్తే బాగుంటదేమో ఆలోచించడానికి ఏం లేదు రండి
బట్టలు విప్పతీయాలి. కాదండి, ఆయనవి విప్పతీయాలి, ఆయన ఎవరు ఆయన విప్పతీయాలి చెప్పలేదు కదా. విప్పాలన్నారు కానీ ఎవరో చెప్పలేదు. నిన్నటిదాకా అమ్మాయి కొంచెం హోప్ ఉంది. మీరు ఎలాగో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చూస్ చేయండి నంబర్. లక్కీ నంబర్ 9. దాని వెనకాల వచ్చే టాస్క్ వచ్చి 30 సెకండ్స్ వరకు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా కంటిన్యూస్ గా కిస్ చేయవచ్చు యాంకర్ తప్ప. ఎవరిని చూస్ చేసుకుంటున్నారు? రష్మి చెప్పారు ముందే యాంకర్ తప్ప. నిన్ను అడుగుతున్నారా ఎవరినని? ఎవరు ఆ స్పెషల్ పర్సన్? అదేంటి మలక్పేట శైలజ అలా చూస్తుంది. ఇంద్రజా గారు మీరు చెప్పండి ఎవరైతే బెటరు? ఇక్కడ ఎవరిని అడిగినా వాళ్ళు ఫీల్ అవుతారని అడగలేదు కానీ నాకు నిజంగా ఒకరిని పెట్టుకోవాలను. జిత్తు గారిని ప్రపంచంలో ఎవరు ముద్దు పెట్టుకోరు? ఈ రోజు నరేష్ గారికి నరకం చూపించాలని ఫిక్స్ అయ్యాను. ఈ రోజుకి రాఘవ గారు లవర్ తో వెళ్ళిపోదామని చూస్తాను. రాఘవ గారు కాదు మా నరేష్ లవర్. ఆమె ఇవన్నీ కావాలని పెట్టుకున్నావు గానీ ఇంకేదన్నా ఉంటే చూసుకో వేరే నెంబర్. అరే 9లో కిస్ ఉందంటే 18లో ఏముంటది? నాకు ఇంకో లక్కీ నెంబర్ అయితే 11. టాస్క్ వచ్చి మీరు గుండు కొట్టించుకోవాలంట. ఆల్రెడీ మా బార్బర్ కూడా రెడీ. మా గుండు అదేదో జోక్గా పెట్టినట్టున్నారు. ఇవన్నీ కుదరే కానీ కూర్చో 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 ఆగండి. ఆయనకి ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయి? టాస్క్ అంటే టాస్క్. ఏందయ్యా మీరు జోక్ గంటే సీరియస్ గా చేశారు? ఇక్కడ చదివింపులా మొక్కుబడలా నా బంది ఎక్కుంటే వెళ్ళాడు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు బాగుపడతాయి. భాస్కర్ గారు ఏంటిది? శ్రీదేవి డ్రామా కంపెనీలు మీరే ఇస్తారు, మేము ప్రాంకులు చేస్తాం. ఇదంతా ప్రాంకే. అది చూడండి ఆది గారు ఎలా ఉన్నారు. మరి ఆ గుండు ఎవరిది? గుండు బాస్ కమాన్ ఒకసారి. పర్ఫార్మెన్స్ కి చాలా థ్యాంక్ యూ అండి. చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ.